ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ ఎన్నికలు హీటు పుట్టిస్తున్నాయి. టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 24 సీట్లు తీసుకోవడంపై పవన్ కళ్యాణ్ కొందరు తప్పుపడుతున్నారు. ఇప్పటికే పవన్ నిర్ణయంపై హరిరామ జోగయ్య లేఖలు రాసి సూటిగా ప్రశ్నిస్తే, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఓ సంచలన లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ తనను 2 సార్లు కలుస్తానని చెప్పి రాలేదని చెబుతూ ముద్రగడ రాసిన లేఖ ఇప్పుడు సంచలనం రేపుతుంది. అసలు ముద్రగడ పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో ఏముందో ఓసారి చూద్దాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మనహైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుతున్నారు. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరిచి మీతో ప్రయాణం చేయడానికి సిద్ధపడ్డా. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించా. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మాను. కానీ దురదృష్టవశాత్తు నాకు మీరు ఈ అవకాశం ఇవ్వలేదు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ క్యాడర్ బయటకి రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్లకే పరిమితం అయిపోయారు. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్లి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదు. చరిత్ర తిరగరాసినట్టయింది. వారి పరిపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలను అని ముద్రగడ లేఖలో తెలిపారు. సీట్ల విషయంలో కూడా పవన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారు. పవర్ షేరింగ్ కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సింది. ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గానీ చేయలేదు. భగవంతుణ్ణి ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటున్నా. కానీ మీలాగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడినని గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలి. మీ పార్టీ పోటీ చేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ ముద్రగడ లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జనసేనలోకి ముద్రగడ పద్మనాభం చేరిపోయేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. ఇటీవల పవన్ కళ్యాణ్ దూతగా ఆ పార్టీ నేత బొలిశెట్టి శ్రీనివాసరావు, అమలాపురానికి చెందిన కాపు ఐకాస నాయకులు ముద్రగడ నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. ఆయన జనసేనలో చేరేందుకు ఆసక్తి కనబరిచారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి స్వయంగా వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారని వివరించారు. ఈ నెల 20 లేదా 23 తేదీలో జనసేనలో చేరతారని వార్తలు వచ్చాయి. అయితే అవేం జరగలేదు. కారణమేంటో తెలియదు, కానీ పవన్ మాత్రం ముద్రగడను కలవలేదు. ఆయన పార్టీలో చేరడం జరగలేదు. ఈ నేపథ్యంలోనే పవన్ కు ముద్రగడ లేఖ రాశారు. మరి దీనిపై పవన్, జనసేన నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.